శాంతి. భగవంతుడు చెప్పిన సత్యగీత జ్ఞానమురళిని ఇప్పుడు విందాం. ఇవాల్టి తారీఖు 26 జూలై 2021. మురళి సారం, మధురమైన పిల్లలారా, స్మృతి యాత్రలో ఎప్పుడూ అలసిపోరాదు. దేహాభిమానము వల్ల వచ్చు తుఫాన్లు అలసట కలిగిస్తాయి. ఆత్మాభిమానులుగా అయితే అలసట దూరమైపోతుంది. ప్రశ్న: ఏ సంస్కారము 21 జన్మల శ్రేష్ఠ భాగ్యాన్ని పాడు చేస్తుంది? జవాబు: ఒకవేళ ఎవరిలోనైనా అలిగే సంస్కారం ఉండి తండ్రిపై లేక చదువుపై కానీ అలిగితే 21 జన్మల భాగ్యం పాడైపోతుంది. కనుక తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలారా, దేహాభిమానానికి వశమై ఎప్పుడు నేను ఇంతమందికి అర్థము చేయించాను, ఇంత సహయోగము చేశాననే ఉల్టా నష పెంచుకోరాదు. తండ్రి ఎంత గొప్ప అథారిటీ అయినా ఎంత నిరహంకారులుగా ఉన్నారో చూడండి. కనుకనే బాబానే చూడండి. సి ఫాదర్ పాట. రాత్రి ప్రయాణికుడా అలసిపోకు, రాత్ కే రాహి థక్మత్ జానా. అచ్చా మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్ పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ప్రియాతి ప్రేమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: విజయమాలలో కూర్చబడేందుకు ఈ శరీరము నుండి అతీతమయ్యే పూర్తి పురుషార్థము చేయాలి. దేహాభిమానాన్ని వదులుతూ వెళ్ళాలి. ఈ ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. 2, ధనముపై అత్యాశ ఉండరాదు. తండ్రి స్మృతి తప్ప ఇతర ఏ చింతన ఉండరాదు. ఎప్పుడు తండ్రిపై చదువుపై అలగరాదు. వరదాత ఇచ్చిన వరదానం: పరివర్తన శక్తి ద్వారా అందరి కృతజ్ఞతలకు పాత్రులుగా అయ్యే విఘ్నజీతు భవ. వివరణ: ఎవరైనా మీకు అపకారం చేస్తే మీరు ఒక్క సెకండ్లో అపకారాన్ని ఉపకారంలోకి పరివర్తన చేయండి. ఎవరైనా తమ సంస్కార స్వభావాల రూపంలో పరీక్షగా తయారై మీ ముందుకు వస్తే మీరు ఒక్క తండ్రి స్మృతి ద్వారా అటువంటి ఆత్మ పట్ల కూడా దయాహృదయం అనే శ్రేష్ఠ స్వభావ సంస్కారాలను ధారణ చేయండి. ఎవరైనా దేహదారి దృష్టితో మీ ముందుకు వస్తే వారి దృష్టిని ఆత్మిక దృష్టిలోకి పరివర్తన చేసుకోండి. ఇలా పరివర్తన చేసుకునే యుక్తి వచ్చింది అంటే విఘ్నజీతులుగా అవుతారు. అప్పుడు సంపర్కంలోకి వచ్చే ఆత్మలంతా మీకు కృతజ్ఞతలు తెలుపుతారు. స్లోగన్: అనుభవాల స్వరూపంగా అయితే ముఖం ద్వారా భాగ్యశాలి అనే ప్రకాశం కనిపిస్తుంది. ఇది ఇవాళ మనకి భగవంతుడు చెప్పిన సత్యగీత జ్ఞానమురళి. ఓం శాంతి.